యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుల వారు ప్రశ్నించారు ఏమనంటే, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మత్తయి సువార్త 19:17 ఈ మాటలు మనం చూడగలం. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. ఇదే సందర్భాన్ని గురించి మార్కు కూడా రాశాడు, లూకా కూడా రాశాడు. మార్కు సువార్త 10 మనకు కనిపిస్తుంది, లూకా సువార్త 18 మనకు కనిపిస్తుంది. చూడండి, మార్కు సువార్త 10:18 మార్కు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. రెండు ప్రశ్నలను ఇక్కడ యేసు ప్రభువుల వారు వేస్తూ ఉన్నారు. మొదటి ప్రశ్న ఏంటంటే, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? రెండవదిగా, సత్పురుషుడని నన్నెలా చెప్పుచున్నావు? ఈ యొక్క మాటలను కొంతమంది అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభువుల వారు దేవుడు కాదు గనుక, ఆయన సత్పురుషుడు కాడు గనుక, యేసు ప్రభువుల వారే స్వయముగా సత్పురుషుడని ఎలా పిలుచుచున్నావు అని అడిగారు. లేకపోతే యేసు ప్రభువుల వారి జీవితంలో కూడా పాపం ఉంది కనుక ఆయన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు అని పొరపాటు పడినటువంటి వారు లేకపోలేదు. ఇక్కడ మనము 3 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠములను నేర్చుకోవాలి. ఆ యొక్క వ్యక్తి ఎందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, ఆయనకున్నటువంటి విశ్వాసము ఏమిటి అని మనం చూసినట్లయితే, మంచి కార్యము చేయగలిగితే నేను నిత్య జీవములోనికి వెళ్ళగలననుకున్నాడు. మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, నీవు చేసేటువంటి మంచి కార్యములు నిన్ను పరలోకములోనికి చేర్చలేవు. నేడు సమాజంలో కూడా అనేక మంది ఈ విధముగానే వారు పొరబడుతూ ఉన్నారు. ఏమిటంటే, వారి జీవితాలలో ఉన్నటువంటి చెడు కార్యములను మానివేయకుండా, వారి జీవితంలో ఉన్నటువంటి చెడుతనమును తీసి పారవేయకుండానే ఏవో కొన్ని మంచి కార్యములు చేయగలిగితే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందనో, లేకపోతే పుణ్యము కలుగుతుందనో మనిషి భ్రమించి, ఈ లోకంలో తాను పాపములో జీవిస్తూనే ఏవో కొన్ని మంచి కార్యములు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, మనిషి చేసేటువంటి ఎలాంటి మంచి కార్యము వలన కూడా మనిషి పరలోక రాజ్యాన్ని పొందుకొనలేడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12:9 చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని మనము జీవించాలి. గమనించండి, చెడు కార్యములను మనము మానివేయకుండా, మనలో నుండి చెడుతనమును తీసి పారవేయకుండా మనము ఎంత మంచి చేసినా దాని వలన ఎలాంటి ప్రయోజనము కూడా లేదు. అయితే లోకం అనుకుంటూ ఉంది, మనం చేసేటువంటి చెడు కార్యములు 4 గోడల మధ్య కదా, పైకి సమాజమునకు అవి కనిపించవు కదా. మనం చేసేటువంటి మంచి పనులు ఏవో 4 బయటికి బహిరంగంగా మనుషులకు కనిపించే విధంగా చేయగలిగితే మన జీవితాలలో మంచి జరుగుతుందని వారు అనుకుంటూ ఉన్నారు. గమనించండి, వచ్చినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి చెడు కార్యములను ఆయన మానివేయడానికి ఇష్టపడడం లేదు. అయితే ఆయన మంచి కార్యములు చేయాలని ఆసక్తిని కలిగి ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఆయనకు జవాబునిస్తూ అన్నారు, నీవు ఆజ్ఞలను అనుసరించి జీవించాలి. ఏ ఆజ్ఞలు అంటే, అక్కడ 6 విషయాలు యేసు ప్రభువుల వారు చెప్పడం మనం గమనిస్తాం. అందులో మొదటిది ఏమిటంటే, నరహత్య చేయవద్దు. రెండవది వ్యభిచరింపవద్దు. 3 దొంగిల్లవద్దు. 4 అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. ఈ చెడు కార్యములను మనము మానివేసి
వీటిని మనము అసహించుకొని అప్పుడు మనము మంచిదానిని హత్తుకొని జీవించాలి. అప్పుడు నీవు తల్లిదండ్రులను సన్మానించగలుగుతావు. అప్పుడు నీవు నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించగలుగుతావు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:10-11 మనం చూసినట్లయితే అక్కడ పేతురు అంటూ ఉన్నాడు, మంచి దినమును చూడగోరువాడు ఉన్నట్లయితే అతడు ఏమి చెయ్యాలంటే తన జీవితంలో చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను ఆయన కాచుకోవాలి. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి. యోహాను రాసినటువంటి 3:11 దేవుని వాక్యం తెలియజేస్తోంది. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం, మంచి దినాలు చూడాలనుకుంటే చెడ్డ మాటలు నీ నోట రానియకూడదు. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలి. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి జీవించాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి 2వ పాఠం ఏంటంటే, చెడు కార్యములను మనము చేస్తూ మంచి కార్యమును గురించి ప్రార్థించుట వలన ప్రయోజనము లేదు. ఒకవేళ మనము చెడు జీవితాన్ని జీవిస్తూ మంచి వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువుల వారు మనతో కూడా అదే ప్రశ్నను వేస్తారు, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, నీవు చెడులో జీవిస్తూ చెడును కలిగి ఉంటూ మంచి వాటిని పొందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అది వీలు కాదు. ఆ వ్యక్తికి చాలా ఆసక్తి ఉంది, ఆశ ఉంది, అందుకే పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చెడు చేస్తూ ఏదో ఒక మంచి కార్యం చేసి పొందుకోవాలనుకుంటున్నాడు, అందుకే యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తున్నారు, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు. మత్తయి సువార్త 7:7-11 మనము చూస్తే అక్కడ యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందుకొనును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఎవడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగితే రొట్టెకు బదులుగా రాతినిస్తాడా? చేపనడిగితే చేపకు బదులుగా పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయ నెరిగి ఉండగా పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మీరు అడిగితే ఆయన అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. ఆయన మంచి ఈవులను ఇచ్చేటువంటి దేవుడే, ఆయన మంచివాడు, మంచి కాపరి, మంచి ధనము కలిగినటువంటి దేవుడు. ఆయన తప్పకుండా తన ప్రజలకు మంచి ఈవులనివ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గర మంచి ఈవులు ఉన్నాయి, అయితే మన జీవితంలో వాటిని పొందుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి చెడును మనము తీసి పారవేసుకోవాలి. చెడును కలిగి ఉంటూ మనము మంచి ఈవులను ఇమ్మని ఎంత ప్రార్థన చేసినా దాని వలన ప్రయోజనము లేదు. యేసు ప్రభువుల వారు అదే ప్రశ్నను వేస్తారు, ఏమనంటే మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు. మత్తయి సువార్త 7:17 మనం చూస్తే అక్కడ యేసు ప్రభువులు వారు మంచి చెట్టును గురించి చెడ్డ చెట్టును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు పనికి మారిన ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గమనించండి, నీవు చెడ్డ చెట్టుగా ఉంటూ మంచి ఫలములు నీ నుండి ఆశిస్తే దాని వలన ఏమీ కూడా ప్రయోజనము లేదు. నీవు చెడ్డ చెట్టువిగా ఉంటే నీ ఫలములు తప్పకుండా కాని ఫలములుగానే ఉంటాయి. నీవు పనికి మాలిన చెట్టు అయితే నీవు కాని ఫలములే ఫలిస్తావు, కానీ నీవు
చెడ్డ చెట్టుగా పనికి మాల చెట్టుగా ఉంటూ ప్రభువా నాలో మంచి ఫలములను దయచేయి, మంచిగా నేను ఫలించాలి అని నీవు ఎంత ప్రార్థన చేసినా దాని వలన ప్రయోజనము లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, పనికి మాల చెట్టు తప్పకుండా కాని ఫలములే ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, కానీ మంచి చెట్టు మంచి ఫలములే ఫలిస్తుంది. అందుకే యేసు ప్రభువులు వారు విత్తనములను గుర్చినటువంటి ఉపమానములో మాట్లాడుతూ ఆయన అన్నారు, మంచి నేలను విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనము అది నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పదంతలుగాను ఫలించింది. కారణం ఏంటంటే అక్కడ యేసు ప్రభువులు వారు నాలుగు విధములైనటువంటి మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వారు, వీరెవరంటే వీరిలో వాక్యములే వాక్యం లేకుండానే ఫలించాలనుకునేటువంటి వారు, వాక్యం లేకుండానే మంచి ఫలములు ఫలించాలనుకునేటువంటి వారు. ఈ యొక్క వ్యక్తి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, వాక్యాన్ని తిరస్కరించాడు, కానీ తన జీవితంలో మంచి కార్యము చేసి ఫలించాలని ఆయన కోరుకున్నాడు. అందుకే త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వారి హృదయములలో వాక్యము లేకుండా అపవాది ఎత్తుకుని పోయింది కనుక వారు ఫలించలేకపోయారు. రాతి నేలను విత్తబడినటువంటి వారిని గురించి సుప్రభువులు వారు రెండవదిగా చెప్పారు, వీరి జీవితాలలో వాక్యం ఉంది కానీ ఈ యొక్క వాక్యము వలన శ్రమ అయినా హింస అయినా కలిగితే వారు వాక్యాన్ని విడిచిపెట్టేటువంటి వారు. ఇక్కడ ఆ యొక్క యవనస్తుని జీవితంలో అదే జరిగింది. ఆస్తి కలిగినటువంటి వాడు, ఒక అధికారి ఆయన, అయితే ఆయన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక హింసను శ్రమను ఎదుర్కోవలసి వచ్చింది. యేసు ప్రభువులు వారు ఆయనతో అన్నారు, నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మివేయాలి, ఎందుకంటే ఆ ఆస్తి నీవు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనకుండా అడ్డుగా ఉందని చెబితే ఆయన ఆ వాక్యము నిమిత్తము ఆ హింసను ఆ శ్రమను ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు. డబ్బు లేకుండా శ్రమ అనుభవించడం ఆయన ఇష్టపడలేదు, కనుక ఆయన యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాలి, మంచిగా మనము ఫలించాలంటే మనలో చెడు లేకుండా మనము జీవించాలి. చెడుగా జీవిస్తూ ప్రభువా నన్ను ఆశీర్వదించు, దీవించు, ఫలింపజేయి అని ఎంత మొరపెట్టినా, ఎంత ఎలుగెత్తి నీవు ప్రార్థన చేసినా దాని వలన ప్రయోజనము లేదు. మూడవదిగా యేసు ప్రభువులు వారు ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనమును గురించి మాట్లాడుతున్నారు. అక్కడ కూడా వాక్యం ఉంది కానీ ఆ వాక్యాన్ని ఐహిక విచారములు ధన మోహము అణిచివేసిందని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. అంటే మంచితనం వారిలో కొద్దిగా ఉంది కానీ వారిలో ఉన్నటువంటి చెడుతనము మంచితనాన్ని అణచివేసింది. పొరపాటు పడుతున్నావేమో, నేను చాలా మంచి చేస్తున్నాను, కొద్దిగానే నాలో చెడుతనం ఉంది కాబట్టి పర్లేదు అనుకుంటే నీలో ఉన్నటువంటి చెడుతనము మంచితనమును అణిచివేసేటువంటి పరిస్థితి ఉంది. కనుక నీలో ఉన్నటువంటి చెడుతనమును నీవు తీసి పారవేయాలి. మన హృదయాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది మన జీవితంలో పరిశీలన చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్తలో కూడా 18:19 చూస్తే యేసు ప్రభువులు వారు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అంటే యేసు ప్రభు సత్పురుషుడు కాడని కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము కూడా లే. అయితే యేసు ప్రభువులు వారు ఎందుకని ఈ మాటను అడుగుతూ ఉన్నారంటే, ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు దేవుడని ఆయన గుర్తించలేదు. యేసు ప్రభు దేవుడని గుర్తించి ఆయనను సత్పురుషుడని పిలవడం లేదు. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడడం లేదు, కానీ దేవుణ్ణి మాత్రం ఆయన సత్పురుషుడు అని పిలుస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థమవ్వాలంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట వలన మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరు, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్తమును నెరవేర్చుట వలనే మీరు పరలోక రాజ్యానికి వెళుతారు. ఈయన అనుకున్నాడు, యేసు ప్రభువును ఒకవేళ సత్పురుషుడు అని పిలవగలిగితే, సద్బోధకుడు అని పిలవగలిగితే చాలు,
నా జీవితంలో నిత్య జీవమును స్వతంత్రించుకోగలనని ఈ వ్యక్తి అనుకున్నాడు. అయితే యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలుచుట వలన కాదు మీరు పరలోకానికి వెళ్ళేటువంటిది. ఎంతమంది మీలో దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుని వాక్యానుసారముగా జీవించకుండా ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఒకవేళ పొరబడుతూ ఉన్నారా? ప్రభువా సత్పురుషుడా సద్బోధకుడా దేవుడా అని యేసు ప్రభువుని పిలుచుట ద్వారా పరలోకానికి వెళ్ళిపోతారని చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. ఒకవేళ మీ జీవితాలు వాక్య ప్రకారం లేకుండా, యేసు ప్రభువుల మాటల ప్రకారం మీ జీవితము కట్టబడకుండా ఉంటే, మీ జీవితాలలో మీరు ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేసినా, ఎంత సేవ చేసినా, ఎంతగా క్రైస్తవులుగా మీరు పైకి కనిపిస్తూ ఉన్నా, మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ 7వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి మనం చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారము చేస్తారో వారు ఎలా ఉంటారంటే, బండ మీద ఇల్లు కట్టుకునినటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎవరైతే నా మాటలు విని ఆ మాటల ప్రకారము జీవించరో వారు ఇసుక మీద కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటారు. గమనించండి, ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. అయితే ఆయన జీవితంలో దేవుని వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడలేదు. చాలామంది ఈ దినాలలో క్రైస్తవులు దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు, ఆశను కలిగి ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎక్కడైనా కూడికలంటే అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు, టీవీలో వాక్యాన్ని వింటూ ఉన్నారు, అనేక విధములుగా దేవుని వాక్యము అనేక మంది వింటూ ఉన్నారు. అయితే కేవలము వినుట కాదు, ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభుతో మాట్లాడాడు, యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నాడు, కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించడానికి ఇష్టపడకుండా ఆయన వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదో వాక్యాన్ని వింటున్నాను కాబట్టి పర్లేదులే, నా జీవితంలో అన్నీ మంచి జరుగుతాయి అనుకుంటే చాలా పొరపాటు పడుతూ ఉన్నావు నీ జీవితంలో. ఎందుకంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన మాటలు చెప్పిన తర్వాత చెప్తూ ఉన్నారు, నీ ఇల్లు ఎక్కడ కట్టబడినా నీ ఇంటి మీదకి వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసురుతుంది. కనుక ఒకవేళ నీ ఇల్లు కనుక ఇసుక మీద కట్టబడినటువంటిదైతే ఆ యొక్క వానకు ఆ యొక్క అలలకు ఆ యొక్క గాలికి అది కూలిపోతుంది. ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా ఒక గాలి వీచింది, వాన కురిసింది, వరదలు వచ్చి ఆ ఇంటిని కొట్టాయి. ఆయన దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మీయ జీవితం కదిలిపోయింది, చెదిరిపోయింది, కూలిపోయింది. కారణం ఏంటంటే ఆయన జీవితంలో యేసు ప్రభువుని వెంబడించడానికి, ఆయన శ్రమను ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు. సుఖంగా జీవించాలనుకున్నాడు, డబ్బులే దేవుని దీవెన ఆశీర్వాదం అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి ఈ ధనాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ ధనమును దేవుడు అడగడనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ధనమునే అడిగాడో, ఎప్పుడైతే దేవుడు ఆ ధనమునే అమ్మివేసి బీదలకు ధర్మము చేసి నన్ను వెంబడించమన్నాడో, ఆయన దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడలేదు. కారణం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, ఆ ఆస్తి చెడుతనానికి సాదృశ్యంగా ఉంది. ఆ వ్యక్తి జీవితంలో ఆస్తి చెడుతనమై ఉండొచ్చు, అయితే మన జీవితాలలో అనేక విధములైనటువంటి చెడుతనాలు ఉన్నాయి. కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి తాగుడు, కొంతమందికి చెడు దృశ్యాలను చూసేటువంటి పాపము, కొంతమందికి అబద్ధాలు, కొంతమందికి మోసాలు, కొంతమందికి దుర్నీతి, ఇలాంటివి ఒక చెడుతనముగా మన జీవితంలో ఉన్నాయి. యేసు ప్రభువుల వారు దానిని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే, మనము దానిని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడడం లేదు. గమనించండి, యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉండడం చూసి, పర్లేదులే దాన్ని పెట్టుకొనైనా నన్ను వెంబడించమని ఆయనను బుజ్జగించలేదు.
యేసు ప్రభుని వెంబడించడం ముఖ్యం కాదు, యేసు ప్రభుని నీవు ఎలా వెంబడిస్తున్నావో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక మన జీవితంలో ఏ చెడుతనాన్నైతే మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో ఆ చెడుతనమును మనం విడిచిపెడితేనే మంచి కార్యాన్ని చేయగలుగుతాం. మనము మంచి నేలను వెత్తబడిన వారైతేనే మనము నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పదంతలుగాను ఫలించగలుగుతాం. కాబట్టి మన జీవితాలలో మనం యేసు ప్రభు దగ్గరికి ఎందుకని వస్తూ ఉన్నాం? మంచి కార్యములను చేయమని అడుగుతూ ఉన్నామా? లేకపోతే యేసు ప్రభుని ఒక సత్పురుషునిగా ఒక సద్బోధకునిగా ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాం కాబట్టి మన జీవితాలలో మంచే జరుగుతుందని నమ్ముతూ ఉన్నామా? అలాంటి పరిస్థితిలో మనం ఉంటే యేసు ప్రభుల వారు మనతో కూడా ఆ రెండు ప్రశ్నలను వేస్తూ ఉన్నారు. మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నారు? సత్పురుషుడని సద్బోధకుడని నన్ను గురించి ఎందుకు చెప్పుచున్నారు? ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు? మీ జీవితాలలో నేను ప్రభువుగా ఉంటే, ఒకవేళ మీరు నన్ను దేవునిగా గుర్తించి ఉంటే, నేను ఏ చెడునైతే మీలో నుండి తీసి పారవేయమని చెప్తున్నానో, ఏ చెడునైతే మీరు అసహించుకొని మంచిదానిని హత్తుకొనమని చెప్తున్నానో, ఏ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి జీవించాలని చెబుతూ ఉన్నానో, ఏ చెడ్డ మాటలు మీ నోట రానియకుండా ఉంటే మీరు మంచి దినాలు చూడగలరని చెప్తున్నానో, ఆ వాక్య ప్రకారమే మీరు జీవించాలని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఆయన మాటల ప్రకారము మనము జీవించగలిగితే మనము యేసు ప్రభువుని వెంబడించగలుగుతాం. నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని నీవు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని నీవు మానివేయాలి, దుష్టత్వమును మానివేయాలి, యేసు ప్రభువుని వెంబడించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అది ఎలా సాధ్యమవుతుంది అంటే నీలో ఆ వాక్యం ఉండాలి. యేసు ప్రభువుల వారు చెప్పిన ఆ ఉపమానంలోనే మంచి నేలన విత్తబడినటువంటి ఆ విత్తనం ఫలించడానికి కారణం ఏంటంటే ఆ విత్తనము అలానే ఉండిపోయింది ఆ భూమిలో, ఆ హృదయములో ఆ యొక్క విత్తనము అలానే ఉండగలిగింది కనుక అది ఫలించగలిగింది. రాతి నేల విత్తబడినటువంటి హృదయంలో వాక్యం లేదు, త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి హృదయంలో వాక్యము లేదు, ముండ్ల పొదలో విత్తబడినటువంటి హృదయంలో వాక్యం లేకుండా ఆ యొక్క ముండ్ల పొదలు ఎదిగి అణిచివేశాయి. అయితే ఆ వాక్యము ఏ నేలనైతే అలానే ఉండగలిగిందో ఆ యొక్క నేల ఫలించగలిగింది. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని నీవు తీసి పారవేయాలంటే నీలో వాక్యము నిలిచి ఉండాలి, వాక్యములో నీవు నిలిచి ఉండాలి. అలా జీవించగలిగితే దేవుడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. అలా జీవించగలిగితే మంచి ఈవులను దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలా జీవించగలిగితే నీ జీవితంలో నూరంతలుగా ఫలిస్తావు. ప్రభు వట్టి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. ఒకవేళ ఆ యొక్క అధికారి వలె, ఆ యొక్క ధనవంతుని వలె ప్రభు మా జీవితాలలో కూడా మేము చెడ్డవారిగా ఉంటూ మంచి ఈవుల కొరకు ప్రార్థన చేస్తున్నామేమో. పరిశుద్ధాత్మదేవ, మా హృదయములను తెరవండి నాయన. మాలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టి, చెడుతనమును అసహించుకొని, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి ప్రభువా మంచి దానిని హత్తుకొని జీవించుటకు సహాయం చేయండి. మంచి దినముల కొరకు, మంచి జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయితే మా జీవితాలలో ఇంకా చెడు మాటలు వస్తూ ఉంటే వాటిని ప్రభువా రానియకుండా మా యొక్క నోటిని నాలుకను కాచుకొనుటకు సహాయం చేయండి. ప్రభువా ప్రభువా అని పిలుచుట కాదు కానీ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రభువా సహాయం చేయండి నాయన. మధ్యలో మా ఆత్మీయ జీవితములను ప్రభువా ఆ వ్యక్తి వలె నాయన వ్యసనపడుచు విడిచి వెళ్ళిపోక నాయన, మాలో ఉన్నటువంటి చెడుతనమును ప్రభువా తీసి పారవేసుకొని మీ వాక్యమును మాలో నిలుపుకొని మిమ్మల్ని అంతము వరకు వెంబడించి ఫలించే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల,
మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30 గంటలకు, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30 గంటలకు, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30 గంటలకు. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440064393, 9490089982.